హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పల్నాడు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈరోజు ఈ వీడియోలో షేర్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే కరోనా వైరస్ గురించి. ఇలా చేస్తే కరోనా వైరస్ అసలు మీ దరిదాపుకు కూడా రాదు. అలా అదేంటంటే, కరోనా వైరస్ వల్ల నేడు ప్రపంచం మొత్తం ఎప్పుడు చూడని సంక్షోభంలో చిక్కుకుంది. సుమారు 1.5 కోట్ మంది ఈ కోవిడ్-19 వైరస్ వలన బారిన పడ్డారు. సుమారు 600,000 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా మరణించారు. భారతదేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజు కేసులు పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో కొన్ని చిట్కాలు పాటించి కరోనా వైరస్ నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. అవేంటంటే, ఫస్ట్ అందరికీ తెలిసినవే, అవేంటంటే చేతులు తరచూ కడగండి, వాష్ యువర్ హ్యాండ్స్ రెగ్యులర్లీ. మనం డైలీ చేతులు కడగడం వల్ల కరోనా ఉన్నా లేకపోయినా అది మన దగ్గరికి రాకుండా ఉంటుంది. మనుషులకు దూరంగా ఉండాలి, సోషల్ డిస్టెన్స్ పాటించాలి. చేతులతో ఊరికే కళ్ళను, నోటిని ముక్కొని ముఖాన్ని టచ్ చేయకండి. కర్చీఫ్ వినియోగించండి. దగ్గు వచ్చినా, తుమ్ములు వచ్చినా కర్చీఫ్ లేదా టిష్యూ పేపర్ వాడడం అలవాటు చేసుకోండి. అది ఇంట్లో అయినా బయట అయినా చాలా ఉపయోగం ఉంటుంది మనకి. వీలైతే వైద్యుడిని సంప్రదించండి. పబ్లిక్ ప్లేసుల్లో ఉమ్మకండి, డోంట్ స్పిట్ అవుట్ డోర్. కరోనా వైరస్ నలుగురికి సోకకుండా ఉండాలి అంటే వాళ్ళు పబ్లిక్లో తుమ్మడం లేదా ఉమ్మడం చేయకూడదు. మాస్క్ తప్పనిసరి. మాస్క్ ఇతరులను, మిమ్మల్ని, అందరినీ కాపాడుతుంది. అందుకే బయటకు వెళ్తే మాస్క్ తప్పనిసరి వేసుకోండి. ఇప్పుడు డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే, ఇంట్లో కూడా మాస్క్ వేసుకోండి. ఇంట్లో ఎక్కువ మంది ఉన్నా, ఇద్దరికి మించి ఉన్నా మాస్క్ ఉంటే ఒకరి నుంచి ఒకరికి కూడా తొందరగా చేరకుండా ఉంటుంది. మాస్క్ అలవాటు చేసుకోవడం మంచిది. అనవసరమైన వస్తువుల్ని టచ్ చేయడం మానుకోవాలి. పొరపాటున టచ్ చేస్తే వెంటనే చేతులు కడుక్కోవాలి లేదా శానిటైజర్ చేసుకోవాలి. ఆహార విషయంలో సరిగ్గా ఉడకని పదార్థాలను తీసుకోవడం మానేయాలి. బయటికి ఫుడ్ కొద్ది రోజులు తీసుకోవడం తగ్గిస్తే మేలు. బయట ఫుడ్, అనారోగ్యంతో మరణించే జంతువులు మాసం తీసుకోవద్దు. ఇలాంటివి చేస్తే మనల్ని మనం కరోనా వైరస్ నుంచి కాపాడుకోగలం. థ్యాంక్స్ ఫర్ థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.